బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ సిన్స్ మోడీ లాస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద నేషన్ సర్టెన్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు క్రాస్ 200 సీట్స్. దట్స్ వేర్ ఐఎమ్ టెలింగ్ యూ రీజనల్ పార్టీస్ ఆర్ గోయింగ్ టు ప్లే ఎ మేజర్ రోల్. 100% ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవ్రీ డే ద న్యూస్ వాట్ వీఆర్ రిసీవింగ్ సేస్ దట్ మోడీ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ ఫుల్ మెజారిటీ. దట్ ఈస్ ద రీజన్ ఓ కుర్తా కామీజ్ పాడరే హర్దిన్ చూకే మేబీ ఇట్ లుక్స్ లైక్ అన్బిలీవబుల్ టు యూ బట్ పాలిటిక్స్ ఈజ్ ఎ డైనమిక్స్ సిచ్యువేషన్ యూనో ఇట్ కెన్ 100% రబ్బిష్ దట్ ఈస్ 200 పార్ కన్నా ముష్కిల్ హో గయా 400 కాసి మిలేంగ సౌత్ ఇండియా మే ఉస్కో హార్డ్లీ గనిమత్ సే 5-10 సీట్ నహీ మిల్నే వాలా హై 130 మే సఫాయా హై ఉన్కా దే విల్ నాట్ గెట్ ఎ సింగిల్ సీట్ ఇన్ కేరళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ అండ్ కర్ణాటక మే బి బారా గప్పే మార్ రహే థే లేకిన్ 4-5 సీట్ పే ఆ గయా బీజేపీ జస్ట్ 4-5 ప్రచార్ పార్టీ దునియా బీజేపీ హై సబ్సే బడా గోబెల్స్ ఉస్ పార్టీ అమిత్ షా హై బోల్తే రహతే హై తెలంగాణ అసెంబ్లీ మే హమ్ జీత్ గయే బోలే వై ఐ సే సో ఇట్ లుక్స్ హార్డ్ టు యూ బట్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్స్ ఐ థింక్ 2014 దే హావ్ లాస్ట్ the assembly elections they have lost their deposits in 107 constituencies. Even in the last assembly election also they have lost 64 constituencies they have lost their deposits. aap mantra ami aap and rok do so the question here is bye question here is they say Goebbels more than Goebbels telangana lo 107 seats lo divide poyindi bjp ki munna daanlo 64 seats lo poyindi vaaru malli ippudu kuda maaku seat lo vastayani maatladaru daniki em cheppala oka vela vaaku seat lo vache paristhi correct aithe maa party abhyarthi endu seat endu tirigindi meera chakka prakaram aithe ee regional parties chaala powerful kaabothunnayi డెఫినెట్ గా మీకు డౌట్ అవసరం లేదు నేను చెప్తున్నా. అట్లాంటి పక్షంలో ఎవరికి సపోర్ట్ చేస్తారంటారు? మేమే బాగా మేమే కదా మాకే వాళ్ళు సపోర్ట్ చేయాలా? బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఎవడో మాకు సపోర్ట్ చేయాలి తప్ప మేము సపోర్ట్ చేసే ప్రశ్న ఉండదు. రీజనల్ పార్టీస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇంత దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఇట్స్ ఇంపార్టెంట్. ఈ ఎన్నికల తర్వాత రీజనల్ పార్టీస్ కు వాళ్ళు సపోర్ట్ చేయాలి తప్ప వాళ్ళకి రీజనల్ పార్టీ సపోర్ట్ చేసే సమస్య లేదు. వాళ్ళ నాయకత్వంలో రీజనల్ పార్టీస్ పనిచేయవు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ముఖ్యమంత్రి నిర్ణయం అనేది చాలా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి ప్రధానమంత్రి నిర్ణయం అనేది చాలా చర్చించే విషయం. చాలా ఏముంటుందండి దాని ఇబ్బంది ఏముంటుందండి? అందరు అట్లే అనుకుంటారు అయ్యే పోతే అమాస పోతుంది అని శాస్త్రం ఉంది మన తెలంగాణలో. ఏముంటుంది ఎవరినో ఒకరు మంచి వ్యక్తిని చూసి పెట్టుకుంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని. దానికి వీలేం పెద్ద మునగాల వీలేం పీకింది ఏముంది నాకు అర్థం కాదు. ఏం చేశారు వీళ్ళు? కాంగ్రెస్ ఎంతమంది ప్రధానమంత్రులు ఏం చేసినారు? వీళ్ళు ఏం చేసిన దేశం గతేంది? అలా మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంట్ లేదు, 75 ఏళ్ల తర్వాత మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిక్కులేదు. ఏముంది దేశంలో నాకు అర్థం కాదు అసలు. ఈ దేశం అంతా సర్వనాశం పడిస్తాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో బ్రెయిన్ డ్రెయిన్, బీజేపీ టైంలో క్యాపిటల్ డ్రెయిన్, పారిపోతున్న దేశం పీపుల్ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద కంట్రీ. ఇట్స్ రియాలిటీ. 5,000 కోట్ల ఆస్తి ఉండే కూడా ఈ దేశంలో ఉండడానికి ఇష్టపడతలేడు. వెళ్ళిపోతున్నారు, ఏ యూరప్కో ఏ సింగపూర్కో దుబాయ్కో వెళ్ళిపోతున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.